బయట చేస్తే తప్పు అన్నమాట. అంటే వాళ్ళు అమ్మ చనిపోయినప్పుడు కమలాసన్ ఎందుకంటే నాకు అది కావాలి. అవును బ్రో, ఇప్పుడు మైండ్ చెప్పేది నువ్వు, నేను చెప్పింది ఇంత నువ్వు చెప్పావు అయిపోయింది. నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు ఇప్పుడు నేను చెప్పింది సినిమా ఇట్టు నేను ఒప్పుకుంటా. సినిమా తీయటం మాటలు కాదు, ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించు. ఫస్ట్ సీన్ వల్ల కమలాసన్ అందరు కొట్టడానికి వస్తారు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తా, నువ్వే మాట్లాడతావా? ఇప్పుడు మనిషి మెంటాలిటీ, ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు పట్టిస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసింది పంపిస్తాడు. నేను చెప్పింది తిన్నావా, నేను చెప్పింది తిన్నావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు, అయ్యో మా నాన్న పట్టిన వల్ల మా అమ్మ చనిపోయిందని లోకం మెంటాలిటీ. లోకం మెంటాలిటీ చూపించాడు, లోకం మెంటాలిటీ. దాని వల్ల నేను మా నాన్న పంపించాను, పట్టించాను, ఏంది నాకు ఉపయోగం, మా అమ్మ నా వల్ల చనిపోయిందని చెప్పేసి కమల్ హాసన్ గో బ్యాక్ అండ్ ఏం చేస్తాడు, నీ వల్ల చనిపోయిందని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది అనుకో, మీ ఇంట్లో జరిగింది అనుకో, మా అమ్మ నాకు చనిపోయింది, ఏంటి నేను ధర్మంగా ఉండి ఏంటి యూజు అని చేంజ్ అవుతావు కదా. అట్లా చేంజ్ అయ్యాడు, దాంతో తప్పేముంది? అది క్యారెక్టరైజేషన్ చూపించాడు, ఓకేనా? అది చూపించింది, అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది, ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు, ఓకేనా? మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది, ఓకేనా? మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సీన్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే, అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర నుంచి మెసేజ్, ప్రతి ఒక్క యూత్ కూడా, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న నంచం తీసుకుంటే దాన్ని పట్టించు, ఓకేనా? మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో, నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. అర్థమవుతుందా? లాగన్న వాళ్ళకి దరిద్రుడు సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి, దేశం బాగుపడాలి, ఎంతసేపు నేను ఒక్కడి నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఓకేనా? ఏముంటుంది అంటే మనకెందుకు కరణమే అది కాదు నువ్వు చెప్పేది, నువ్వు ఓకేనా? అధర్మాన్ని చూస్తూ కూర్చున్నవాడికే ఇది అవుతుంది బాగా, ఓకేనా? క్వశ్చన్ చేయగలిగి క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడు ఇది అయిపోతాడు. మా నాన్న తీసుకుంటున్నాడు ఏమైందని చెప్పి పొద్దున్న పెద్దవాడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల నలుగురు చేస్తారు. మనం మారాలి ఫస్ట్, ఓకేనా? ఓకేనా? రాజకీయ నాయకుల్ని అన్నీ అంటాం కాదు అని చెప్పి చూపించింది భయ్య. అది జనరేషన్ చెప్పట్లా అందరూ కరప్షన్ మైండ్తో నిలిపే ఉన్నారు, ఆలకలాగా నిండిపోయి ఉన్నారు. మేముంది, మాకేముంది అనుకుంటున్నారు. ఇప్పుడు మా నాన్నారు నాకు ఓటుకి 500 కావాలి, 2000 కావాలి, తీసుకున్నాడు ఆడు తీసుకుంటున్నాడుగా అనుకుంటున్నారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా, ఇంకా ఆ డైరెక్టర్కి కూడా అర్థం కాల, ఎందుకంటే లాస్ట్లో పబ్లికే చేంజ్ అయిపోతారు. శంకర్ మార్క్ కనిపిస్తుందా సినిమాలో? శంకర్ మార్క్ ప్రతి సీన్కి కనిపిస్తాడు నీకు. అందరూ విజయమాల్య కనిపిస్తాడు, గాలి జనార్దన్ రెడ్డి కనిపిస్తాడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ కనిపిస్తాడు. గేమ్ చేంజర్ గురించి నాకు తెలీదు, ఇది చూసా కాబట్టి సూపర్, ఓకేనా?